బీయింగ్ ఏ కామన్ ఫ్రెండ్ టు ఈ సర్కిల్ అంటే విజయ్ దేవరకొండ గారికి కావచ్చు అండ్ తరుణ్ భాస్కర్ గారికి కావచ్చు, అలానే విశ్వక్ సేన్ గారికి అయితే ఏంటి, అసలు మొన్న జరిగిన ఇష్యూలో ఇష్యూని మొత్తం మీరు ఎలా చూస్తారు? అసలు విశ్వక్ సేన్ గారిది అండ్ అలానే విజయ్ దేవరకొండ ఇష్యూ ఏదైతే ఉందో. సి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ లైక్ అన్ ఎనిమాసిటీ బిట్వీన్ విజయ్ అండ్ విశ్వక్. ఐ డోంట్ సీ దట్ అట్ ఆల్ బికాస్ అసలు అవసరం కూడా లేదు వాళ్ళిద్దరికి కొట్టుకోవాలి, దేనికి అవసరం? వాళ్ళిద్దరు కాంపిటీషన్ కాదు కదా, వాళ్ళేమో దోష బండ్లు నడుతున్నారా, నీ దోష మంచిగా ఉంది నా దోష గలీజుందని తిట్టుకోనికి. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ సగం మంది వాళ్ళ అపోహలు అంతే, వాళ్ళ మధ్యలో అనిమాసిటీ అని. ఆయన సినిమాలు అవుతున్నప్పుడు వాళ్ళు ఎవరో పోస్టర్లు చింపినని మనోడు కోపంతో అన్నాడు, దానికి కూడా తప్పని మనోడే అపాలజైజ్ చేసిండు పబ్లిక్గా. మళ్ళా చాలా టీవీ ఇంటర్వ్యూస్లో కూడా మనోడు నేను మాట్లాడిన తప్పే అని అన్నాడు. ఓకే, కోపం రావడం సాధారణమే, కానీ కొంచెం ఎక్కువ తిట్టిండేమో అని అందరికి అనిపించింది, అతను కూడా ఫీల్ అయ్యండి, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో బట్ పర్సనల్లీ నాకు, నేను ఐ హవ్ నోన్ రాహుల్, ఐ హవ్ నోన్ విజయ్, ఐ హవ్ నోన్ విశ్వక్, ఐ నోన్ అదర్ సెట్ ఆఫ్ యాక్టర్స్, బట్ దిస్ నో ఫైట్. మీరు పర్సనల్గా విశ్వక్ ఏమన్నా చెప్పడం జరిగింది అబౌట్ దిస్? సినిమా చూశాను నేను, నాకు నచ్చింది చాలా వరకు. కొన్ని హియర్ అండ్ దేర్ దేవర్ లిటిల్ హియర్ అండ్ దేర్స్ బట్ దేర్ ఆల్సో నెగ్లిజిబుల్, బాగుంటుంది. ఐ హవ్ లవ్డ్ ఆల్ దోస్ పర్ఫార్మెన్సెస్ బై ద పీపుల్ ఇన్ ద ఫిల్మ్. చాలా హైదరాబాద్ కల్చర్ని బహుశా ఇంత బాగా నాకు ఈ మధ్యకాలంలో అయితే చూడలే, అంటే ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో ఉండే ఈ సర్కిల్స్ కానీ, ఆ ఇల్లులు కానీ, ఆ ఇళ్ళల్లో మాటలు కానీ, దిస్ కైండ్ ఆఫ్ నేటివిటీస్ బీన్ క్యాప్చర్డ్ వెల్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ ద సేమ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.